రైతులు లేదు రాష్ట్ర కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది మొత్తం రైతాంగం యొక్క బతుకునే ఆగం చేసే విధంగా బాధ్యత లేకుండా నీకేం కావాలి రైతులు ధాన్యం బండియాలి నువ్వు ఢిల్లీలో తీసుకోవు ఇక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయాలి నీ రాజకీయ పబ్బం గడవాలి అంతే కదా ఒకవైపు తెలంగాణ గవర్నమెంట్ వరి వేయద్దు సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు అని చెప్తుంది మరొక వైపు తెలంగాణ బీజేపీ వాళ్ళు వరిని తెలంగాణ గవర్నమెంటే కొనాలి లేకపోతే మెడలు వంచి కొనిపిస్తాం అని అంటున్నారు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల అసలు నిజంగా వరి ఎవరు కొనాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఐకేపి సెంటర్స్ పెట్టి స్టేట్ గవర్నమెంటే కదా రైతుల దగ్గర నుండి కొనేది మరి ఎందుకని సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు అని తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది అని చాలామంది రైతులు అనుకుంటున్నారు అసలు వరిని కొనేది స్టేటా సెంట్రలా అసలు ఎవరు చెప్పేది నిజం ఈసారి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ జనాలను మోసం చేస్తుందా లేదా స్టేట్ గవర్నమెంట్ మోసం చేస్తుందా అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అశోక్ మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్ నాదొక్క చిన్న రిక్వెస్ట్ నేను ఈ వీడియోకి జస్ట్ టూ ఫిఫ్టీ టార్గెట్ ఇస్తున్నాను మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు మోటివ్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ ఇట్ వరిని ఎవరు కొనాలి ఎందుకు కొనాలి అని తెలుసుకోవాలంటే మనం కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళాలి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక కొన్నేళ్ళకి దేశంలో ఆహార పదార్థాల అసమానతలు వచ్చాయి అంటే పండించే పంటల ఉత్పత్తి పెరిగితే మార్కెట్లో సప్లై పెరిగి ఆహార ధాన్యాల రేట్ అనేది పడిపోయి రైతు నష్టపోయేవాడు ఒకవేళ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది తగ్గితే మార్కెట్లో కూడా సప్లై తగ్గి ఆహార ధాన్యాల రేట్ పెరిగి వినియోగదారులు అంటే ప్రజలు నష్టపోయేవాళ్ళు సో ఇలాంటి ఆహార ఉత్పత్తుల అసమానతలు రాకుండా ఫార్మర్స్కి ఇన్కమ్ సేఫ్టీ కన్జ్యూమర్స్కి ఫుడ్ సేఫ్టీ ఇవ్వడానికి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పార్లమెంటు చట్టం ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐని ఏర్పాటు చేసి దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంటే ధాన్యాన్ని కొనుగోలు చేయడం స్టార్ట్ చేసింది మన దేశంలో ప్రజలందరూ ఎక్కువగా తినేది పండించేది వరి గోధుమలు సో దేశంలో పండించే ఈ పంటల్లో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు శాతం ఎఫ్సిఐ కొనుగోలు చేసి అందులో కోటి టన్నుల గోధుమలు కోటి పదమూడు లక్షల టన్నుల వరిని బఫర్ స్టాక్స్గా కోల్డ్ స్టోరేజ్లలో దాస్తుంది బఫర్ స్టాక్స్గా వీటిని దాచడం వెనుక ఉన్న కారణం ఏంటంటే దేశంలో తీవ్ర కరువు వచ్చినా లేదా కరోనా లాంటి విపత్తులు వచ్చిన ప్రజలకి దేశ సైనికులకు ఎమర్జెన్సీగా యూజ్ చేయడానికి దాచుతారు అలాగే ఇంకో కోటి టన్నుల ధాన్యాన్ని ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద రాష్ట్రాలకి సబ్సిడీకి ఇచ్చి రేషన్ షాప్స్ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తారు ఇంకా మిగిలితే వాటిని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్క దానితో రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమాత్రం సంబంధం ఉండదు ధాన్యాన్ని నిల్వ చేయాలన్నా కొనాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కంప్లీట్ ఎఫ్సిఐ చేతిలో ఉంటుంది ఎఫ్సిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండే ఒక సంస్థ కాబట్టి వరిని కొనే బాధ్యత కేంద్రానిదే అని మనకు అర్థమైంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఐకేపీ సెంటర్స్ పెట్టి మన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు వీటిని ప్రారంభించి రైతుల దగ్గర నుండి ధాన్యాన్ని కొంటారు కదా మరెందుకు సెంట్రల్ గవర్నమెంటే కొనాలి అని అబద్ధాలు చెప్తున్నారు అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ నిజమేంటంటే ఎఫ్సిఐ నేరుగా రైతుల దగ్గర నుండి కొనదు మిల్లర్లు రైతుల దగ్గర నుండి మద్దతు ధరకి వడ్లను కొని వాటిని బియ్యంగా మార్చాక అంటే రా రైస్గా మార్చాక అందులో సిక్స్టీ పర్సెంట్ బియ్యాన్ని ఎఫ్సిఐ కొని మిల్లర్లకు పేమెంట్ చేస్తుంది మిల్లర్లకు పేమెంట్ వచ్చాక అప్పుడు రైతులకు చెల్లించేవారు అయితే ఈ విధానంలో రైతుల ధాన్యం కొనడంలో వారికి తిరిగి డబ్బులు చెల్లించడంలో మిల్లర్లు ఆలస్యం చేసేవారు ఒక్కోసారి ఎఫ్సిఐ కూడా మిల్లర్లకు తిరిగి డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేసేది సో ఈ ప్రాబ్లంని ఓవర్కమ్ చేయడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐకేపి సెంటర్స్ని ప్రారంభించి వీటి ద్వారా రైతుల దగ్గర నుండి వడ్లను కొనుగోలు చేసి వారికి వెంటనే పేమెంట్ చేసి ఆ వడ్లని బియ్యంగా మార్చి ఎఫ్సిఐకి ఇచ్చేవారు ఇదే పద్ధతి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర కేవలం మీడియేటర్ లాగా కేవలం వడ్లను కొని ఎఫ్సిఐకి ఇవ్వడం వరకే రాష్ట్ర ప్రభుత్వంకి అధికారాలు ఉన్నాయి సో వరిని కొనే అధికారం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని మనకు అర్థమైంది కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తెలంగాణలో పండిన వరిని కొనను అంటుంది అందులో ముఖ్యంగా సమ్మర్లో పండిన వరిని కొనను అంటుంది అనేది ఇప్పుడు చూద్దాం మన దేశంలో వరిని ఎక్కువగా పండించే రాష్ట్రాలలో హర్యానా పంజాబ్తో పాటు తెలంగాణ కూడా ఒకటిగా ఈ మధ్యలో చేరింది హర్యానా పంజాబ్లలో వర్షాకాలం వరి వేసి ఎండాకాలంలో గోధుమలు పండిస్తారు కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఎండాకాలం కూడా వరి పండిస్తారు ఇలా ఎండాకాలం పండించిన వరిలో హై టెంపరేచర్ వల్ల బియ్యం పగిలి నూకలు ఎక్కువ అవుతాయి సో ఈ ప్రాబ్లంని ఓవర్కమ్ చేయడానికి వడ్లని బాయిల్ చేసి ఇవ్వమని ఎఫ్సిఐఏ చెప్పింది ఇలా బాయిల్ చేసిన రైస్ని బాయిల్డ్ రైస్ అంటారు ఈ బాయిల్ రైస్ని శ్రీలంక కేరళ తమిళనాడు బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేసేవారు కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో కూడా బాయిల్ రైస్ కల్టివేషన్ పెరిగింది అలాగే కేంద్రం వద్ద కూడా బఫర్ స్టాక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో పండే రైస్ రైస్ని కొని ఏం చేయాలి అని అంటుంది అంతేకాకుండా దేశంలో దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం తినేవారు ఎక్కువ ఉన్నారు కాబట్టి తెలంగాణలో పండించే దొడ్డు బియ్యంని కూడా తగ్గించి సన్న బియ్యం పండించమని కేంద్రం సీరియస్గా చెప్తుంది సో ఇందులో ఎంత నిజం ఉంది అలాగే వాటికి సొల్యూషన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం దొడ్డు బియ్యం కల్టివేషన్ తగ్గించి సన్న బియ్యం ని పెంచమని కేంద్రం చెప్తుంది కానీ దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం పండించాలంటే టైం ఎక్కువ పడుతుంది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా సన్న బియ్యానికి ఎక్కువ ఉంటుంది కానీ ఈ రెండింటికి ఇచ్చే మద్దతు ధర మాత్రం కేవలం పంతొమ్మిది వందలు మాత్రమే ఉంది మరి అలాంటప్పుడు ఏ రైతైనా కూడా దొడ్డు బియ్యమే పండిస్తాడు సన్న బియ్యానికి దొడ్డు బియ్యం కంటే ఎక్కువ మద్దతు ధర ఇస్తే తెలంగాణ రైతులు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న రైతులందరూ ఖచ్చితంగా సన్న బియ్యమే పండిస్తారు నెక్స్ట్ తెలంగాణలో సమ్మర్లో వచ్చే బాయిల్ రైస్ కొనము అని మా దగ్గరనే చాలా బియ్యం నిల్వలు ఉన్నాయని కేంద్రం అంటుంది కానీ వరల్డ్ హంగర్ ఇండెక్స్లో మన దేశం యొక్క ర్యాంకు నూట ఒకటికి పడిపోయింది అంటే సగమాకలితో జీవిస్తున్న వారి సంఖ్య మన దేశంలో పెరిగిపోయింది మనకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక దేశాలు చాలా బెటర్గా ఉన్నాయి సో దేశంలో ఆహార నిల్వలు భారీగానే ఉన్నాయని కేంద్రం చెప్తుంది మరి అలాంటప్పుడు తెలంగాణలో పండిన వేసవికాలం బియ్యాన్ని కొని అర్ధాకలితో జీవిస్తున్న వారికి పంపిణీ చేయవచ్చు కదా సరే ఇది వదిలిద్దాం బాయిల్డ్ రైస్ కొనము అని అంత ఖచ్చితంగా తేల్చి చెప్తున్నారు కదా మరి ఏ పంట వేసుకోవాలో చెప్పారా వాటికి మద్దతు ధర ప్రకటించారా కనీసం పంట మార్పిడికి టైం ఇచ్చారా ఇవేవి చేయకుండా మొండిగా బాయిల్ రైస్ కొనము అని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అనడం కరెక్ట్ కాదు ఇలా తొందరపడి మొండిగా వ్యవహరించి తెచ్చిన అగ్రికల్చర్ బిల్స్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అసలు ఆ బిల్స్ ఏంటి ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ తొందర పడకుండా తెలంగాణలో పండిన బాయిల్డ్ రైస్ని కొంటూ ప్రత్యామ్నాయ పంటలను చూపించి వాటికి మద్దతు ధర ప్రకటించి పంట మార్పిడికి టైం ఇస్తే ప్రతి రైతుకి సంతోషంగా ఉంటుంది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కూడా ఏం గొడవలు ఉండవు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సెంట్రల్ గవర్నమెంట్కి ఢిల్లీలో ఒక మాట తెలంగాణ ఒక మాట చెప్పవలసిన అవసరం కూడా ఉండదు